గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించడం ద్వారా శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారని శాసనసభ్యులు మాలిగుంట మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూమ్, రిసెప్షన్ కేంద్రాన్ని, ఫిర్యాదుదారులు వేచి ఉండు గదిని, గుడ్లూరులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అడిషనల్ ఎస్పీ రవిచంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు. నాకు తెలిసింది తర్వాత దాని వల్ల అందరు క్వారంటైన్ సెంటర్ అంటే ఫస్ట్ భయపడ్డారు. అమ్మ మేము క్వారంటైన్ సెంటర్కి వెళ్ళాం, ఇంట్లో ఉంటాం, చాలా మంది మాకు అబద్ధాలు చెప్పేవారు. అలా అయినా వీళ్ళు ఇది చూసి తెలుసుకుని చాలా మంది మేము వెళ్తామని చెప్పి క్వారంటైన్ సెంటర్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ టైంలో సార్ గుడ్లూరులో కొంచెం కేసులు ఎక్కువ వచ్చినాయి మనకి మార్చి ఏప్రిల్లో. అప్పుడు నేను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్ రాకపోతే సార్ ఎక్కువ ఇంట్లో ఉండి చూసుకోమా పర్లేదని అన్నారు. సార్ నేను అనుకుంటుండే దాన్ని అసలు లాంగ్ వచ్చిన ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయి తిరుగుతూ ఉండేవారు. మళ్ళీ ఏమో సార్కి ఇంత ధైర్యం వెళ్ళిపోతున్నారు మేము అయితే ఎలాగా అని చెప్పి మేము భయపడేవాళ్ళం కొంచెం ఒకసారి. అంటే అంత ఫ్రీగా ఏ అధికారులు చేస్తారంటే ఒక అర్థం ఉంది మనం చేయాలి. మనకి ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉంది, మెడికల్ వాళ్ళకి, రెవెన్యూకి, మున్సిపాలిటీ వాళ్ళకి, పోలీసుకి రెస్పాన్సిబిలిటీ ఉంది చేయాలి. మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం గుడ్లూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసుకోవటం, ఆ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్థానిక డిఎస్పీ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంతో పాటు మిగతా కార్యక్రమాలు కూడా ఈరోజు చీఫ్ గెస్ట్గా మనకి ప్రారంభకులుగా విచ్చేసిన మన అడిషనల్ ఎస్పీ గారు అడ్మిన్ రవిచంద్ర గారికి, అలాగే వేదిక మీద ఉన్న తహసీల్దార్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ గారికి, వేదిక ముందున్న సబ్ ఇన్స్పెక్టర్లకి, సిబ్బందికి, అలాగే వివిధ గ్రామాల నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వాములందుకు విచ్చేసిన సోదరులకి, అలాగే మహిళా సంక్షేమ శాఖ అసిస్టెంట్ల ఏమంటారు ఉమెన్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ అంటే ఉమెన్ వెల్ఫేర్ అంటే మామూలు మహిళా పోలీసు, మహిళా పోలీసు ఆ మహిళా పోలీసు పేరును కొద్దిగా మార్చినట్టు ఇవి వారికి అందరికి కూడా మొట్టమొదటిగా సాదర ఆహ్వానాన్ని పలుకుతూ ఈ కార్యక్రమం ప్రధానంగా లేదు అది చెవి దగ్గర ఫోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా చాలు. ఆ పరధ్యానంలో రోడ్ యాక్సిడెంట్ జరిగేదానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకే రోడ్లో రెండు వేస్ అంటమాట, రెండు సైడ్ల రాకపోకలు జరుగుతున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు, ఎదురుగా వచ్చాడు గుర్తాడేమో అని. ఇప్పుడు అన్ని డబల్ రోడ్లు అయిపోయాయి, డబల్ రోడ్ అయినప్పుడు కూడా ఆ వెళ్లేవాళ్ళు ఏదంటే మనకి ఎదురుగా వచ్చేవారు గుద్దరు, మన అనుకుంచేవాళ్లే గుద్దాల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో డ్రైవింగ్ చేసేటప్పుడు మనసు ఆ డ్రైవింగ్ మీద లగ్నం చేసి నడుపుకుంటే ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని మీద దృష్టి పెట్టాలి.